హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు నేను పావని అండి ఈరోజు మనం ఒక స్ట్రెచ్ బాక్స్ రిమూవల్ ప్యాక్ చూడబోతున్నాము దానికోసం మనము ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసుకున్నామండి అందులో జ్యూస్ అంతా ఇలా నీట్గా తీసేసుకుందాము నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసేసి కాల్గెట్ పేస్ట్ అండి కాల్గట్ పేస్టే కాదండి మీరు ఏ విధమైన పేస్ట్ అయినా సరే వైట్ కలర్ పేస్ట్ తీసుకోండి అందులో ఎక్కువగా పొటాషియం కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఈ వైట్ కలర్ పేస్ట్ తీసుకున్నామంటే ఏదైనా మార్క్స్ని స్ట్రెచ్ మార్క్స్ని సంటాన్ని ఇలాంటి వాటిని అన్నిటినీ ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ప్యాక్ ఈ ప్యాక్ వచ్చేసి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఎలాగంటే మనము దీన్ని నైట్ టైం అప్లై చేసుకున్నామంటే మీకు కంఫర్టబుల్గా ఉంటే అలాగే వదిలేశారంటే కొంచెం బాగా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తుందండి అలా కాదు మాకు కంఫర్ట్గా లేదు అనుకున్నప్పుడు ఒక వన్ అవర్ నైట్ టైం కాబట్టి ఒక వన్ అవర్ ఉంచేసుకున్నారంటే అలాగా రెగ్యులర్గా ఒక సెవెన్ డేస్ చేశారంటే సెవెన్ డేస్ లోపల మీకు రిమూవ్ అవుతు అవడం స్టార్ట్ అయిపోతాయి అనమాట బాగా మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది సెవెన్ డేస్లో తర్వాత వచ్చేసి మీరు ఒక వన్ మంత్ వాడారంటే మీకు ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ ఉంటే దాన్ని ఈజీగా తీసేస్తుంది మీకుంటే స్ట్రెచ్ మార్క్స్ని బట్టి వాడుకోవాలండి ఎన్ని రోజులు వాడాలనేది మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్ అండి షుగర్ యాడ్ చేస్తున్నాను ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ వచ్చి కరిగినాక బాగా మిక్స్ చేసుకోండి బాగా కంప్లీట్గా కరిగిపోవలేదు కొంచెం స్క్రబ్బర్ కాబట్టి షుగర్ బాగా కొంచెం కరగకపోయినా ఏం ప్రాబ్లం లేదనమాట ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు కదా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి పక్కనే వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టమోటో అండి పల్ప్తో సహా తీసుకోండి పల్ప్తో సహా తీసుకున్న టమోటో గుజ్జుని జ్యూస్ కాదండి వడగట్లేదు గుజ్జు అంటే గ్రేట్ చేసి తీసుకున్న గుజ్జు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మన ప్యాక్ రెడీ అయిపోయింది మీరు స్ట్రెచ్ మాస్ ఎక్కడున్న కాళ్ళ పైన పొట్ట పైన తొడల దగ్గర వీపు పైన ఎక్కడున్నా సరే నడుము దగ్గర ఎక్కడైనా సరే కొంచెంసేపు అప్లై చేసేసేయండి అప్లై చేస్తూ రుద్దుతూ అప్లై చేయండి అంటే మసాజ్ ఇస్తూ అప్లై చేయండి అలా అప్లై చేసి ఒక వన్ అవర్ వదిలేసేసేయండి మీకు అంత టైం లేదనుకున్నప్పుడు మీకు ఎంత టైం ఉంటే ఎంత టైం అయినా ఉంచుకోండి ఉంచుకొని తర్వాత మీరు నీట్గా గోరువెచ్చని నీళ్ళతో గోరువెచ్చని నీళ్లతోనే చేయండి వాష్ చేసుకోండి అలా చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్స్ వస్తుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ చూశారు కదండి మన ప్యాక్ రెడీ అయిపోయింది ఇలాగా తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేశారంటే అది ఎన్ని సంవత్సరాలు స్టేజ్ మార్క్స్ అయినా సరే ఖచ్చితంగా తగ్గుతాయండి హోమ్ రెమెడీస్ వచ్చి మనం చేసుకున్న వెంటనే తగ్గిపోయిదే ఆపరేషన్ కాదు కదా నిదానంగా తగ్గుతాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ